హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ ఆహా వాళ్ళు ఎప్పటి నుంచో ఊరిస్తూ ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా చేసి నిన్న మొత్తానికి ఫస్ట్ ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ ఏ కాకుండా తెలుగు ప్రజలంతా ఈ ఎపిసోడ్ కోసం ఎంతలా వెయిట్ చేశారంటే దెబ్బకి ఆహా యాప్ క్రాష్ అయిపోయేంతలా మరి అంతలా వెయిట్ చేయించిన ఈ ఎపిసోడ్ ఎలా ఉందో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందా లేదా ఎపిసోడ్ రివ్యూ ఏంటనేది క్లియర్ గా తెలుసుకుందాం పదండి అంతకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియో ఎక్కడా మాత్రమే మంచి పొద్దు ముందుగా ఆహా వాళ్ళకి ఒక విషయం చెప్పాలి మీరు బాలకృష్ణ లాంటి లెజెండరీ యాక్టర్ తో ఒక టాక్ షో చేసేప్పుడు ప్రభాస్ లాంటి బిగ్ స్టార్ ని గెస్ట్ గా పిలిచినప్పుడు కనీసం అప్లికేషన్ ఓపెన్ కూడా అవ్వని మెయింటెనెన్స్ చేసే బదులు యు బెటర్ స్టాప్ ది ఓటిటీ ప్లాట్‌ఫామ్ అసలు మీరు చేసిన పనికి ఆహా అకౌంట్ ఉన్న మూవీ రూల్స్ లో డౌన్లోడ్ చేసుకొని చూడాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది మీరే మళ్ళీ చెప్తున్నా ఆ మాత్రం మెయింటెనెన్స్ చేయలేనప్పుడు మీరు స్ట్రీమింగ్ యాప్ ని స్టాప్ చేయడం మంచిది సో ఎనీవే ఈ ఎపిసోడ్ విషయానికి వస్తే మన ఆహా వాళ్ళు వ్యూవర్షిప్ కోసం పడిన తక్కుత్తికి కింద డివైడ్ చేశారు ఎందుకంటే మెజారిటీ ఆఫ్ సబ్స్క్రిప్షన్ అనేది ఈ తో ఎండ్ అవుతుంది కాబట్టి సెకండ్ ఎపిసోడ్ ని సిక్స్ కి పెడితే మళ్ళీ చేసుకుంటారు కాబట్టి అలా వీళ్ళు చేసిన ప్రయత్నంతో ఫస్ట్ పది నిమిషాలు ప్రీ ప్రోమో కి బాలయ్య బాబు అడ్వర్టైజింగ్ ప్రమోషన్స్ కి పోయింది ఇక ఎన్నో శతాబ్దాలు వెయిట్ చేసిన తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు తన డ్రెస్సింగ్ స్టైల్ అండ్ బియర్డ్ లుక్ ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలానే ఉంది షోకి వెళ్లిన లేడీ ఫ్యాన్స్ అయితే చాలా సేపు అరుస్తూనే ఉన్నారు అయితే షో స్టార్ట్ అయిన కాసేపటికి ప్రభాస్ హీట్ మూవీస్ లోని డైలాగ్ క్వశ్చన్ పెట్టి ఏ మూవీలోదో గెస్ట్ చేయమంటారు అండ్ డార్లింగ్ కూడా ఆన్సర్స్ ఇస్తాడు ఇక ఎపిసోడ్ మొత్తం మీద మెజారిటీ ఆఫ్ పార్ట్ తన పెళ్లి గురించే నడిచింది తన రాణి ఎవరు ఎవరితో రూమర్స్ వస్తున్నాయి తన క్యాస్ట్ ఏంటి నేమ్ ఎండ్ లో షెట్టి ఉంటుందా సనన్ ఉంటుందా ఇలా తన క్వశ్చన్స్ తో బాలయ్య ప్రభాస్ ని ఇబ్బంది పెడుతూనే వచ్చాడు అయితే ఇదే టాపిక్ ని డ్రాక్ చేస్తూ మళ్లీ చరణ్ కి కాల్ చేసి అడుగుతాడు బాలయ్య అయితే చరణ్ కి ప్రభాస్ కి మధ్య బ్రో కోడ్ ఒకటి ఉంది అని ఎవరు ఇలాంటి కి వెళ్లినా దాన్ని ఫాలో అవుతూ దీన్నే ఫాలో అవుతామని చెప్పారు బట్ చివరికి ప్రభాస్ ని ఎరికాటంలో విధంగానే చరణ్ అయితే కాలెండ్ లో బాలయ్య చరణ్ తో మాట్లాడుతూ నువ్వు ఈ పండక్కి ఫస్ట్ నా మూవీకే వెళ్ళు తర్వాత మీ నాన్నగారి సినిమా చూడని చెప్తాడు చరణ్ కూడా దీనికి ఓకే చెప్తాడు ఫస్ట్ రిలీజ్ అయ్యేది బాలయ్య మూవీని త్వరలోనే నువ్వు కూడా ఈ షో కి రావాలి క్యారెక్టర్స్ అన్ని నేను చూసా చాలా చక్కగా చేస్తున్నావు అని బాలయ్య అప్రిషియేట్ చేశాడు తర్వాత విసిరిన పిన్ గోపీచంద్ నేను పడుతుంది తర్వాత కాల్ కట్ చేసి షో కి ఎంట్రీ ఇస్తాడు గోపీచంద్ అక్కడతో ఎపిసోడ్ అనేది ఎండ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన కొత్త ప్రోమో ని కూడా లో వేశారు ఓవరాల్ గా గా ఎపిసోడ్ అయితే ఉంది గారు చనిపోయాక ప్రభాస్ తో పాటు ఫ్యాన్స్ కూడా ఈ ఎపిసోడ్ వాళ్ళకి ఖచ్చితంగా బూష్ నిస్తుంది చరణ్ ప్రభాస్ మాట్లాడుకున్న దాన్ని మనం విన్న తర్వాత వీళ్ళిద్దరూ ఎంత క్లోజ్ అనిపిస్తుంది బట్ వాళ్ళ బాండింగ్ అనేది ఎప్పటిది కాదు ప్రతి ఒక్కరి మంచి చెడుల్లో కెరీర్ మొదటి నుంచి వీళ్ళు తోడుగానే ఉన్నారు ఎపిసోడ్ ఇంకా బాగుండేది అనిపించింది బట్ వాళ్ళకు కూడా పార్ట్ కావాలి కదా ఏం చేయలేం సో ఓవరాల్ గా ఎపిసోడ్ అయితే అలా ఉంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా చూడండి సో దట్ వీడియో మీకు ఎపిసోడ్ మొత్తం మీద నచ్చిన పాయింట్స్ ఏంటనేది అనేది కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్ థ్యాంక్ యూ